శ్రీ గురుభ్యో నమః. ఒక ఊళ్ళో ఒకరోజు అగ్ని ప్రమాదం ప్రారంభమైంది. చిన్నగా మంటలు రేగుతున్నాయి ఒక ఊళ్ళో మారుమూల. ప్రజలందరూ ఒక చోట చేరారు. చేరి ఈ అగ్ని ప్రమాదం నుండి మనం గట్టెక్కటం ఎలా అని చర్చలు ప్రారంభించారు. ప్రారంభించి కొంతమంది ఒక పక్షానికి, కొంతమంది ఇంకో పక్షానికి చేరారు. కొంతమంది అన్నారు, మనం ఊళ్ళో ఉండేవాళ్ళమందరము ఊరు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోదాం, ఈ అగ్ని ప్రమాదం ఇంతటితో ఆగేట్టుగా లేదు, దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి ఇది ఒక్కటే దారి అని కొందరు అన్నారు. ఇంకొందరు, ఉన్న ఊరు నుంచి మనం ఏం పారిపోతాం, మనం పారిపోవటానికి వీల్లేదు, ఏదో విధంగా అరికట్టడానికి ఉపాయాల్ని చూసుకుందాం అని అన్నారు. అయితే మొదటి పక్షం వారు అన్నారు, అయితే మీరే ఉపాయాలు చెప్పండి, అగ్నిని ఎలా ఏ విధంగా అరికట్టవచ్చు అని ఉపాయం చెప్పండి అని అన్నారు. మొదటి పక్షం వారు ఇలా అడుగుతున్నారు, రెండో పక్షం వారు ఒక్కొక్క ఉపాయాన్ని చెప్తున్నారు. ఆ రెండవ పక్షంలో కొంతమంది ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ని పిలిపించాలి అని అన్నారు. కొంతమంది ఏదో విధంగా వేరే విధంగా అగ్ని ప్రమాదాలను అరికట్టే పద్ధతుల్ని ఆలోచించుకోవాలి అన్నారు. దానికి ఏమైనా కన్సల్టెన్సీ ఉంటే కనుక దాన్ని పిలిపించాలి అని కొంతమంది అన్నారు. రకరకాల వాదనలు చేశారు. ఇలా చేస్తూ ఉండగా ఆ ఊళ్ళో కల్లా గొప్ప మేధావి ఒక ఆయన లేచాడు. లేచి, మీరందరూ మాట్లాడుతున్నది తప్పు, మన ఊళ్ళో మంచి నీటి ఊట ఉన్నది అని మనకు తెలుసు, నీరు చక్కగా మన భూమిలో లభ్యమవుతుంది, మనం అందరం కలిసి జాగ్రత్తగా ఒక బావిని తవ్వుదాం, బావిని గనక తవ్వినట్లయితే, మనం బావిని పెద్దగా గనక తవ్వినట్లయితే ఆ బావిలో సమృద్ధిగా నీరు ఉంటుంది, ఆ నీటితో జాగ్రత్తగా మనం ఈ అగ్ని ప్రమాదం నుండి గట్టెక్కవచ్చు అని అన్నాడు. జరుగుతున్న పని, ఒకవైపు అగ్గి రాజుకుంది, మరోవైపు జనంలో అగ్గి రాజుకుంది, అందులో మహామేధావి గారు ఈ సలహా ఇచ్చారు, బావిని గనక తవ్వినట్లయితే ఆ బావి సమృద్ధిగా నీటిని కలిగి ఉంటుంది, ఆ బావిలో ఉండే నీరుని మనం వాడుకుని ఈ అగ్ని ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు అని చెప్పారు. కథని ఎందుకు ప్రారంభించుకున్నామనే తర్వాత చూసుకుందాం. మనం గీత వ్యాఖ్యానాన్ని ప్రారంభించుకుందాం. పరమాత్మ మనకి చాలా రోజులుగా అడిగాడు, స్థితప్రజ్ఞస్య కా భాష, సమాధిస్థస్య కేశవ, స్థితధీహి కిం ప్రభాషేత, కిం ఆసీత వ్రజేత కిం అనే శ్లోకంలో అడిగాడు. అక్కడ నుండి పరమాత్మ స్థితప్రజ్ఞ లక్షణాలను వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు కేవలం లక్షణాలు కావు, సాధకులకు ఉపాయాలు కూడా అనే విషయాన్ని కూడా మనం కూడా గ్రహిస్తూ వచ్చాం. పరమాత్మ కూడా అదే అభిప్రాయంతో చెప్పాడు. ఈ శ్లోకాలను పరమాత్మ ఆశ్చర్యంగా 18 శ్లోకాలలో చెప్పాడు. ఈ ఉపదేశాలను 18 శ్లోకాలలో చేశాడు. 18 అనే సంఖ్య మీద పరమాత్మకున్న ప్రీతి అదేమో, లేదా గీతా సారం మొత్తం ఈ 18 శ్లోకాలలో ఇమిడి ఉంది అనే అభిప్రాయంతో చేశాడేమో, ఏ అభిప్రాయంతో చేశాడో 18 శ్లోకాలలో ఈ ఉపదేశాన్ని పూర్తి చేశాడు. అందులో ఆ 18వ శ్లోకం ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకం, ఈ పై శ్లోకం. ఇంతవరకు పరమాత్మ స్థితప్రజ్ఞ లక్షణాలను 15 లక్షణాలను మనకు ఉపదేశం చేశాడు. అది స్థితప్రజ్ఞస్య అనే లక్షణం అడిగిన తరువాత, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే నుండి మొదలుపెట్టి సర్వకామ పరిత్యాగం, అట్లాగే ఆత్మన్యేవ తుష్టి సర్వత్ర అనభిస్నేహ దుఃఖప్రాప్తౌ సుఖాభావ దుఃఖప్రాప్తౌ ద్వేషాభావ సుఖప్రాప్తౌ రాగాభావ అని ఇలా మొత్తం 15 స్థితప్రజ్ఞ లక్షణాలను ఉపదేశం చేశారు. ఆ స్థితప్రజ్ఞ లక్షణాలను మనం ఆయా శ్లోకాలలో అధ్యయనం చేసుకున్నాం. ఈ రకమైన స్థితప్రజ్ఞ లక్షణాలను సాధిస్తే
ఏమవుతుంది, ఏ రకమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం కోసం పరమాత్మ ఈ చివరి శ్లోకాన్ని ఈ రకంగా మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రచ్చతి అని. ఇంతవరకు మిగిలిన శ్లోకాల్లో పరమాత్మ బ్రహ్మ అనే పదం ఎక్కువగా తీసుకురాలేదు. ఈ శ్లోకంలో ప్రత్యేకించి రెండుసార్లు తీసుకొస్తున్నాడు. ఓ పార్థ, ఓ అర్జునుడా, నేను ఇంతవరకు చెప్పినటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలను సాధించుకున్నటువంటి స్థితి, ఏ రకమైన కోరికలు లేకపోవటం, ఇంద్రియాలను సంయమనం చేసుకుని, ఇంద్రియాలను నిగ్రహించుకుని, మనస్సును కూడా అదుపులో ఉంచుకుని, జాగ్రత్తగా పరమాత్మ మీదే దృష్టి పెట్టుకుని పరమాత్మ జ్ఞానాన్ని స్థిరంగా పొందటం, దానికి కావలసినటువంటి మిగతా సామగ్రిని కూడా చక్కగా సంపాదించుకోవటం, ప్రాపంచికమైనటువంటి సుఖాల మీద ఇష్టం లేకపోవటం, ప్రాపంచికమైన కష్టాల మీద ఏ రకమైన ద్వేషము లేకపోవటం ఇత్యాది లక్షణాలు ఉన్నాయి కదా, వీటన్నిటినీ సాధించుకుని ఉన్నటువంటి ఉత్తమ సాధక స్థితి ఇది బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మను, పరబ్రహ్మను తెలుసుకున్నవాడి యొక్క పరిస్థితి ఇది. ఆ బ్రహ్మను తెలుసుకుంటే మాత్రమే ఆ పరబ్రహ్మతత్వాన్ని స్పష్టంగా కళ్ళతో చూసినంత స్పష్టంగా చూసినప్పుడు మాత్రమే ఈ స్థితి వస్తుంది. అందువల్ల ఇది బ్రాహ్మీ స్థితి. ఒక్కసారి గనక ఈ బ్రాహ్మీ స్థితి లేదా పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మతత్వాన్ని స్పష్టంగా తెలుసుకుని అందులో స్థిరంగా నుంచుని ఉండేటువంటి స్థైర్యం అనేది గనక సిద్ధించినట్లయితే నైనాం ప్రాప్య విముహ్యతి, ఈ రకమైన స్థితిని పొందిన వాడికి మళ్ళీ విమోహం, మోహం, అజ్ఞానం అనేది ఉండదు. ఇతరులందరికీ అజ్ఞానం అనేది ఉండనే ఉంది. ఏ రకమైన అజ్ఞానం అని మనం నిర్మమః నిరహంకారః అనే వ్యాఖ్యానం చోట చెప్పుకున్నాం. ఏ రకమైన అజ్ఞానం? నేను అనేది మొదటి అజ్ఞానం, ఆ తరువాత నాది అనేది మరొకటి అజ్ఞానం. ఈ రెండు అజ్ఞానాలు చాలు. నేను అంటే దేహం అనే ఒక అజ్ఞానం, అదో భ్రమ. దానితో పాటుగా నాది, నాది ఏది? ఈ ప్రపంచం అంతా, కంటికి కనిపించేదంతా నాది అనేటువంటి రెండు అజ్ఞానాలు, రెండు మోహాలు, రెండు భ్రమలు ఉన్నాయి కదా. ఆ భ్రమలు, ఆ మోహం మళ్ళీ పుట్టదు. నైనాం ప్రాప్య విముహ్యతి, ఎప్పుడైతే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడో, అది తప్ప తెలుసుకోదగ్గ విషయం మరొకటి లేదు అనేటువంటి జ్ఞానం స్థిరంగా పొంది ఉన్నాడో, ఆ పరమాత్మతత్వమందు స్థిరంగా నుంచుని ఉన్నాడో, మరే విషయం మీదకు, మరే వస్తువు మీదకు దృష్టిని మరల్చుకోకుండా ఉన్నాడో, అప్పుడు మళ్ళీ అతనికి ఈ రకమైనటువంటి వ్యామోహం కలిగే అవకాశం లేదు. నైనాం ప్రాప్య విముహ్యతి. అయితే ఈ స్థితి ఎప్పుడు దక్కుతుంది అంటే, పరమాత్మ ఏమని అంటున్నాడంటే, స్థిత్వాస్యాం అంతకాలేపి. మనిషికి నాలుగు దశలున్నాయి అని అనుకుందామా, లేదా మూడు దశలున్నాయి అని అనుకుందామా, ఏ రకంగా అనుకున్నా పర్వాలేదు. బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యం అని నాలుగు ఉన్నాయి అనుకుందామా, లేదా బాల్యం, యౌవనం, వార్ధక్యం అని మూడు దశలున్నాయి అనుకుందామా, ఏ రకంగా చూసుకున్నా చివరి దశలోనైనా, స్థిత్వాస్యాం అంతకాలేపి, చివరి దశలోనైనా సరే ఈ స్థితికి రాగలిగితే, చివరి దశలోనైనా సరే ఈ స్థితిని పొందగలిగితే బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. పూర్తిగా పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందటం వలన పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందుతాడు. నిర్వాణం అంటే శాంతి, మనం ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ అనుకున్నటువంటి శాశ్వతమైన ఆనందం, ప్రాపంచిక సుఖాలు కాకుండా శాశ్వతమైన నిజమైన ఆత్మస్వరూపమైనటువంటి ఆనందం ఈ నిర్వాణం. అటువంటి నిర్వాణాన్ని పొందుతాడు, అటువంటి శాంతిని పొందుతాడు. ఎప్పుడు పొందుతాడు? అంతకాలేపి. చివరి వయస్సులో ఈ రకంగా సాధించుకున్నా సరే ఆ
బ్రహ్మ నిర్వాణాన్ని సాధకుడు తప్పకుండా పొందుతాడు అని పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఈ శ్లోకంలో ఏమి విశేషం అని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. పరమాత్మ ఏదో ఒక అధ్యాయాన్ని పూర్తి చేయటం కోసం ఫలితం చెప్పి ఉపసంహారం చేస్తున్నాడా, లేదా మనకు ఏమైనా ఇందులో ఒక సూచనను ఇస్తున్నాడా అనే విషయాన్ని మనం స్పష్టంగా ఆలోచించుకుని నిర్ణయించుకోవటం మంచిది. ఇందులో ఏమనుంది, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అనుంది. బ్రాహ్మీ స్థితి, పరబ్రహ్మయందు స్థితి, పరబ్రహ్మతత్వమే పరిపూర్ణమైన తత్వము, నిజమైన తత్వము అనే విషయాన్ని తెలుసుకుని అందులోనే ఉండటం. ఏన సర్వమిదం తతం అన్నప్పుడు చెప్పిన విషయమే, దాన్ని మనం ఎంతో కొంత అవగాహనలోకి తెచ్చుకున్న విషయమే. ఇట్లాంటి విషయం ఒకటి ఉన్నది అనైతే ప్రాథమికంగా మనం నమ్మాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని పార్థ అని ఎందుకు అంటున్నాడు? ఏషా బ్రాహ్మీ స్థితి అని ఇంకో సంబోధనం ఏమన్నా చేసి ఉండొచ్చు కదా. ప్రత్యేకించి పార్థ అని పిలవటంలో ఏమి ఆంతర్యం పరమాత్మకి అని ఆలోచించుకుంటే, ఇంతకుముందు మనం ఒకసారి అనుకున్నట్లుగా విశాలమైనటువంటి భావనలు కలిగినవాడా అనే ఒక సంబోధన స్పష్టంగా తెలుస్తూనే ఉంది. విశాలంగా ఆలోచిస్తేనే ఈ పరమాత్మతత్వం ఉన్నదా లేదా, ఈ పరమాత్మతత్వాన్ని పొందితే మనకు ఈ రకమైన ఫలితం దక్కుతుందా లేదా అనే విషయం అవగతమవుతుంది. విశాలమైనటువంటి ఆలోచనలు లేని వారికి కేవలం పరిమితంగా నేను, నా దేహం, నాకు సంబంధించిన వస్తువులు, నాకు సంబంధించిన వ్యక్తులు అనే భావన ఉన్నవారికి ఈ విషయం అంత వేగంగా, అంత ఒక ఎఫెక్టివ్గా అర్థం కాదు, ప్రభావవంతంగా అర్థం కాదు అనే సూచన చేయటం కోసం పార్థ అనే పదాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఉంచాడు. ఇంతేకాకుండా పహ అంటే పాతీతి పహ అంటే మనలను రక్షించేవాడు. మనలను రక్షించేవాడెవడు అంటే పరమాత్మ. ఆ పరమాత్మానం పం అర్థయతే ఇది పార్థ. పరమాత్మను ప్రార్థించేవాడు, పరమాత్మతత్వజ్ఞానాన్ని కోరేవాడు, పరమాత్మతత్వం తెలుసుకోవాలి అని కోరిక మాత్రమే ఉన్నవాడు ఇతను, ఈ రకమైన వాడు పార్థుడు. అంటే నువ్వు పరమాత్మతత్వం మాత్రమే తెలుసుకోవాలి, పరమాత్మతత్వజ్ఞానం మాత్రమే నాకు కావాలి అనే కోరికతో ఉండు. ఆ కోరిక నీలో ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్రాహ్మీ స్థితి అనేది కుదురుతుంది లేదా నీకు రాదు. ఇది మాత్రమే కావాలి అని అనుకుంటే ఇది దక్కుతుంది. ఇది కూడా కావాలి, ఏది బాగుంటే అది కావాలి అనుకుంటే ఇది దక్కే అవకాశం లేదు. ఆరు బయట ఆటలాడుకుంటున్న పిల్లవాడిని పిలిచి నీ క్లాసులో ఫస్ట్ ఎవరు రావాలి అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? నేనే రావాలి అనే సమాధానం చెప్తాడు. కానీ ఏం చేస్తున్నాడు అంటే ఆడుకుంటున్నాడు. ఆటలాడటంలో తప్పేం లేదు, కానీ ఆటలాడుకుంటూ క్లాస్ ఫస్ట్ నేనే రావాలి అని అనుకోవటంతో వస్తుంది ప్రమాదం. అలాగే ఇక్కడ కూడా పరమాత్మతత్వం కావాలా? కావాలి. నీకు శాశ్వతానందం కావాలా? కావాలి. మరి ఏం చేస్తావు? ప్రాపంచిక విషయాలతో ఆటలాడుకుంటూ ఉంటాను అని అంటే లాభం లేదు. ఎట్లాగైతే క్లాస్ ఫస్ట్ నేను రావాలి అనుకునే పిల్లవాడు ఏ రకమైన ఆటల జోలికి పోకుండా కేవలం తన విద్య మీద మాత్రమే దృష్టి పెట్టాలో, కేవలం తన బాధ్యతలను నిర్వర్తించుకుంటూ, తనకు అంటూ ప్రత్యేకించి ఏమైనా విధులు ఉంటే వాటిని మాత్రం నిర్వహించుకుంటూ, తన శరీర పోషణ చక్కగా చేసుకుంటూ, తన శరీరానికి ఏ రకమైనటువంటి భంగము, ఏ రకమైనటువంటి అనారోగ్యము కలగకుండా జాగ్రత్త వహిస్తూ విద్య మీద దృష్టి పెట్టాలి అని మనం స్థిరంగా నమ్ముతామో, అదేవిధంగా పరమాత్మతత్వజ్ఞానం కావాలి, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అని అనుకునేవాడు దాన్ని మాత్రమే కోరుకోవాలి. ప్రాపంచికమైనటువంటి వస్తువులతో ఆటలాడుకోవడానికి వీల్లేదు, ప్రాపంచికమైనటువంటి సుఖాలను కోరుకునే అర్హత కూడా లేదు, కోరుకునేందుకు యోగ్యత ఆ వ్యక్తికి ఉండటానికి వీలు లేదు అనే విషయాన్ని నొక్కి చెప్పటానికి పార్థ, నువ్వు పార్థుడు అవునా కాదా, నీకు పరమాత్మతత్వజ్ఞానం కావాలా అక్కర్లేదా, కావాలి అంటే అలా ఉండు, అలా ఉంటే నీకు బ్రాహ్మీ స్థితి అనేది దక్కుతుంది. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి, పార్థుడికి మాత్రమే ఈ బ్రాహ్మీ స్థితి దక్కుతుంది, పరమాత్మతత్వజ్ఞానం మాత్రమే కోరేవాడికి మాత్రమే ఈ స్థితి దక్కుతుంది, విద్య మీద మాత్రమే శ్రద్ధ ఉన్న విద్యార్థికి క్లాస్ ఫస్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇతరులకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కావచ్చు కాకపోవచ్చు,
ఆ క్లాసులో ఇంతకంటే మహానుభావులు ఉంటే వీడే ఫస్ట్ రావచ్చు, చెప్పలేం. సాయంకాలం పూట మాత్రమే ఆడుకునే విద్యార్థిని మనం ఇప్పుడు దృష్టిలో ఉంచుకున్నాం. రోజుల్లో ఆడుకునే విద్యార్థులు ఉన్న క్లాసులో సాయంకాలం పూట మాత్రమే ఆడుకునే విద్యార్థి ఫస్ట్ రావచ్చు. కానీ ఇక్కడ మాత్రం మనం అనుకున్నటువంటి పరిస్థితులలో మాత్రం పరమాత్మతత్వం మీద కాక మరొక తత్వం మీద శ్రద్ధ ఉన్న సాధకుడికి మాత్రం పరమాత్మతత్వ జ్ఞానం అందదు అని ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని ప్రత్యేకించి పరమాత్మ పార్థ అనే శబ్దంతో మనకు సూచన చేస్తున్నాడు, లేదా ఉపదేశమే చేస్తున్నాడు. నైనాం ప్రాప్య విముహ్యతి, ఈ రకమైన స్థితిని గనక పొందితే నీకు ఏ రకమైన విమోహము అంటదు, ఏ రకమైన భ్రమలు నిన్ను చేరవు అని అంటున్నాడు. అంటే అర్థమేంటి, ఆ స్థితిని చేరేంత వరకు నీకున్నవి భ్రమలే అనే విషయాన్ని ప్రాథమికంగా నువ్వు అంగీకరించుకో. నాకున్నవి భ్రమలు, నేను శరీరం మాత్రమే అని అనుకుంటే అది భ్రమ అని ప్రాథమికంగా నిర్ణయించుకో. నీకు ఆ బ్రాహ్మీ స్థితి పరబ్రహ్మజ్ఞానం పరిపూర్ణంగా అందేంత వరకు నీకున్నవి పూర్తిగా భ్రమలు అనేది నమ్మవలసిందే అని రెండవ సూచన. మూడవ సూచన, స్థిత్వాస్యాం అంతకాలేపి. స్థిత్వాస్యాం అంతకాలేపి అంటే మూడవ దశలో కానీ నాలుగవ దశలో కానీ ఎవరైతే దీన్ని తెలుసుకోగలుగుతారో, కనీసం అప్పటికైనా తెలుసుకోగలుగుతారో, వారికి ఈ శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుంది అని అనుకున్నాం. అయితే అంతకాలే అంటే చివరి కాలం అని అర్థం కదా, చివరి కాలం అంటే చివరి క్షణం అని అర్థం కదా. మరి చివరి క్షణం అనే అర్థంలో ఉండగా అంతకాలే అంటే చివరి దశ, చివరి అవస్థ అని అర్థం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే, నిజమే అంతకాలం అంటే చివరి క్షణం అనే అర్థం ఉన్నమాట వాస్తవమే, ఆ అర్థం కుదిరే మాట కూడా వాస్తవమే. కానీ అంతకాలంలో చివరి క్షణంలో ఇంతటి విజ్ఞానం కలిగేందుకు అవకాశం ఉందా అనేది మళ్ళీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇటువంటి విజ్ఞానం చివరి క్షణంలో కలుగుతుందా, అసలు కలిగిన దాఖలాలు ఉన్నాయా అని అంటే ఒక్క మహానుభావుడికి కలిగినాయి అని చెప్తారు పురాణాలలో మనకు తెలిసి. ఆయన పేరు ఖట్వాంగుడు అని, ఖట్వాంగుడు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయన దేవాసుర సంగ్రామాలలో, దేవాసురులకు యుద్ధం జరిగినప్పుడు, దేవతలకు రాక్షసులకు యుద్ధాలు జరిగినప్పుడు ఇంద్రుడికి సహాయం చేయటానికి వెళుతూ ఉండేవాడు. ఇంద్రుడికి సహాయం చేస్తూ ఉండగా ఇంద్రుడు చాలా సంతోషించాడు ఒక యుద్ధంలో. సంతోషించి ఖట్వాంగుడు ఊరికి బయలుదేరుతూ ఉండగా, తన రాజ్యానికి బయలుదేరుతూ ఉండగా ఒక మాట అన్నాడు ఖట్వాంగుడితో, నాయనా నువ్వు చాలా యుద్ధాల్లో నాకు సహాయం చేశావు, ఈ యుద్ధంలో కూడా ప్రత్యేకించి బాగా సహాయం చేశావు, ఏమైనా వరం కావాలంటే కోరుకో అన్నాడు. ఆ ఖట్వాంగుడికి ఎందుకు అనిపించిందో, ఇన్నిసార్లు దేవతలకు సహాయం చేసిన పుణ్యము లేదా ఆయన అంతవరకు చేసుకున్నటువంటి సాధనల యొక్క ఫలితమో తెలియదు కానీ నాకు వేరే ఏమీ అక్కర్లేదు, నేను ఇంకా ఎంతకాలం బతుకుతాను అనే విషయం చెప్పు అని అడిగాడు. ఇంద్రుడు తల పట్టుకున్నాడు. అడగరాని ప్రశ్న అడిగారు అబ్బాయి, ఇది నాకు తెలిసిన విషయమే కానీ నేను చెప్పవలసిన విషయం కాదు, నా అధికారం పరిధిలోకి ఇది రాదు, ఆయుస్సును ఇవ్వవలసిన వాడేమో బ్రహ్మగారు, ఆయుస్సు పూర్తయితే తీసుకువెళ్ళవలసిన వాడేమో యమధర్మరాజు గారు, వాళ్ళిద్దరి వ్యవహారం నాకు విషయం తెలుస్తుంది, దేవతల రాజుగా నాకు విషయం తెలుస్తుంది, కానీ ఈ దేవరహస్యాలన్నీ చెప్పకూడదురా అబ్బాయి, మనుష్యులకి వాళ్ళ ఆయుస్సు ఎంత ఉన్నది అనే విషయం చెప్పకూడదు, చెబితే చాలా ప్రమాదం వస్తుంది, కాబట్టి మేము చెప్పకూడదని అందరం ఒట్లేసేసుకున్నాము. కానీ నువ్వు అడిగావు, పైగా నేను వరం ఇచ్చేశాను, ఈ పరిస్థితిలో నేను నిజం చెప్పక తప్పదు, నా మాట నిలబెట్టుకోక తప్పదు, మా యొక్క నిర్ణయమాన్ని దాటక తప్పదు, నువ్వు ఇంకా ఒక్క ముహూర్తం పాటు మాత్రమే జీవించి ఉంటావు. ముహూర్తం అంటే మన భాషలో గంట అనుకుందాం, ఓ గంట జీవించి ఉంటావురా అబ్బాయి, నీ రాజ్యం పొలిమేరలకు వెళతావా, బార్డర్ క్రాస్ చేస్తావా, ఇంట్లోకి వెళ్తావా, ఇవేం నాకు తెలియదు, ఉండటం మాత్రం గంట ఉంటావు అన్నాడు. ఆ ఖట్వాంగుడు సామాన్యుడు కాడు. ఆయన అన్నాడు, నాకు చివరి కాలం అయితే సమీపించింది, ఇక మీద నేను ఇంకా రాజ్యానికి వెళ్ళే సమస్య లేదు,
ఎందుకంటే ఈ ప్రయాణంలో నేను అలెగ్జాండర్ లాంటి వాడిని కాను. నేను ఎక్కడ పడితే అక్కడ ప్రాణాలను వదులుకోను, ఇక్కడే ఉంటాను. చివరి క్షణంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే అవి ఇప్పుడు ఉపదేశం చేసేయి, ఈ గంట నీకు అంకితం అన్నాడు. ఇంద్రుడు కూడా చాలా సంతోషించాడు, ఇటువంటి యోగ్యత ఉన్నవాడు కదా, చివరి క్షణాల్లో మంచి విషయం వినాలి, చివరి క్షణాల్లో తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత ఉన్నవాడు కదా ఈ సాధకుడు, అందువలన తప్పకుండా చెప్పవలసిందే అని చాలా సంతోషించి ఆ ముహూర్త కాలంలో జాగ్రత్తగా ఎలా చెప్పాలో అలా బ్రహ్మోపదేశం చేశాడు. ఖట్వాంగుడు మంచి సాధకుడు అని అనుకున్నాం, మంచి పుణ్యశాలి అని కూడా అనుకున్నాం, ఆయన యొక్క బుద్ధిశక్తి చాలా తీవ్రమైనది, అందులోనూ ఆయుస్సు పూర్తయిపోతోంది అనగానే సహజంగా మానవులకు ఉండేటువంటి ఏకాగ్రత కూడా కాస్త ఆయనకు వచ్చేసింది. ఆ ఏకాగ్రతతో తన సాధనా పటిమతో ఆ ఇంద్రుడు చెప్పిన ఉపదేశాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆ చివరి క్షణంలో బ్రహ్మజ్ఞానాన్ని పొంది తన మరణానికి ముందే ఆయన ముక్తుడైపోయాడు. ఖట్వాంగో నామ రాజ ఋషి ముహూర్తే ముక్తిమేయువాన్ అని పురాణ వాక్యాలు ఉన్నాయి. ఆ ఖట్వాంగుడు అనేవాడు రాజర్షి. రాజర్షి అంటే ఆయన ఇంతకుముందే చాలా సాధన చేశాడు అని కూడా అర్థం. సత్కర్మలను చేసుకున్నాడు, అనేక సాధనలను కూడా చేసుకున్నాడు, కాబట్టి ఆయనకి ఇంద్రుడు చెప్పినటువంటి విషయం చివరి క్షణంలోనైనా అర్థమైంది. అర్థమైంది కాబట్టి ఆయనకైతే ముక్తి దక్కిపోయింది. కాబట్టి అంతకాలే అనే పదాన్ని క్షణము అనే అర్థం ఉంది అనుకుంటే ఖట్వాంగుడి విషయంలో అది ఉంది, సందేహం లేదు. మరి అంతకాలే అంటే చివరి క్షణం అంటే మరి సాధారణ మనలాంటి మానవుల యొక్క పరిస్థితి ఏమిటి? ఆ చివరి క్షణంలో ఈ విషయం గుర్తుకొస్తుందా? ఎవరైనా చెబితే అర్థమవుతుందా? ఏమైనా ఆ సందర్భంలో ఇలాంటి విషయాలు జ్ఞాపకానికి వచ్చే అవకాశమైనా ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. వినటానికి కఠినంగా కఠోరంగా ఉన్నా ఇది లేదనే చెప్పుకోవాలి. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత బావి తీసి ఆ బావిలోని నీళ్లు తీసుకొచ్చి అగ్నిప్రమాదాన్ని మొత్తం శాంతింపజేయడం సాధ్యమేనా? సాధ్యమే లేదు, సాధ్యమే కాదు. అప్పటికప్పుడు బావిని తవ్వుకుని ఆ బావిలో నీళ్లు తీసుకుని అగ్నిని ఆర్పుకుంటామా? పోని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతామా? ఎన్ని ఊళ్ళు ఖాళీ చేస్తాం? ఎన్ని బావులు తవ్వుకుంటాం? ఎన్ని అగ్ని ప్రమాదాలకు? బావి ఎప్పుడు తవ్వాలి అంటే ఈ అగ్ని ప్రమాదం యొక్క సంభావన కూడా లేనప్పుడు, ఈ అగ్ని ప్రమాదం సంభవిస్తుంది అనే ఊహ కూడా లేనప్పుడు, ఈ అగ్ని ప్రమాదం సంభవించవచ్చు అని నమ్మకం కూడా లేనప్పుడు బావి తవ్వుకోవటం ప్రారంభించాలి. బావి తవ్వుకోవటం ప్రారంభిస్తే అప్పుడు ఆ బావి నీటితో కళకళలాడుతూ ఉంటే ఈ అక్కరలేని చర్చలన్నిటినీ ఆపేసి ఏ చర్చ చేయకుండా ఉన్నవాళ్ళందరూ బావిలో నీళ్లు తోడి ఆ అగ్గి మీద పోయాలి. అప్పుడు అగ్ని చల్లారుతుందే తప్ప అప్పుడు చర్చలు పెట్టినా అగ్గి చల్లారదు, అప్పుడు బావి తవ్వటం ప్రారంభించినా అగ్గి చల్లారదు. ఈ లోపల జరగవలసింది జరిగిపోతుంది, బావి కూడా మిగిలే అవకాశం లేదు. అట్లాగే పరమాత్మ కూడా స్థిత్వాస్యాం అంతకాలేపి అని అంతకాలం అనే పదంతో ఏమి సూచన చేస్తున్నాడు అంటే మీరు ఏ దశలో ఉంటే ఆ దశలో నుండి ప్రారంభం చేయాలి. ఏ దశలో ఉంటే ఆ దశలో నుండి, చిన్నపిల్లలు చిన్నపిల్లల నుండే ప్రారంభం చేసుకోవాలి, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ నుండే ప్రారంభం చేసుకోవాలి, చివరి వయసు వాళ్ళు చివరి వయసు నుండే ప్రారంభం చేసుకోవాలి. ఏ వయసులో ఉన్నవాళ్ళు ఆ వయసు నుండి ప్రారంభం చేసుకుని దీన్ని సాధించుకోవాలి. అప్పుడు చివరికి ఈ క్షణానికి ఇది గుర్తొస్తుంది. ఖట్వాంగుడి లాంటి అవకాశం అందరికీ ఉంది అని చెప్పలేము. ఖట్వాంగుడు లాంటి సాధనా స్థాయి అందరూ మానవులందరికీ సమానంగా ఉంటుంది అని చెప్పలేము. మానవుల యొక్క సాధనా స్థాయి రకరకాలుగా ఉండొచ్చు. కొంతమందికి ఏమీ లేకపోయి ఉండొచ్చు. ఏమీ లేని వారి పరిస్థితి ఏం కావాలి? ఈ రకమైన భ్రమలకు లోనయ్యే ఒక వర్తకుడి పిల్లలు పాపం మోసపోయిన సందర్భం ఒకటి ఉంది. ఒక వర్తకుడికి నలుగురు పిల్లలు ఉండేవారట. ఆయన జీవితమంతా చాలా శ్రద్ధగా వాణిజ్యం చేసుకున్నాడు. చివరి వయసుకు వచ్చాడు. ఇంకేముంది, చివరి కాలం సమీపించింది. సమీపించినప్పుడు ఆయనని మంచం మీద పడుకోబెట్టారు. ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఆయనతో ఏదో విధంగా మంచి నామస్మరణమైనా చేయిద్దాము అని అందరూ లెక్కేసుకున్నారు.
నామస్మరణ చేయిద్దామనుకుని అందరూ నారాయణను నారాయణను అంటున్నారు. ఆయన ఒక్కసారి ఇలా తేరిపార చూశాడు. చూసి పెద్దవాడు ఏడి అని అడిగాడు. ఇదో పెద్దవాడిని ఇక్కడ ఉన్నాను నారాయణ అన్నాడు. రెండోవాడు ఏడి అని అడిగాడు. ఇదో నేను ఇక్కడే ఉన్నాను నారాయణ అని రెండోవాడు కూడా వచ్చాడు. మూడోవాడు నాలుగోవాడు కూడా వచ్చాడు. ఆయన పాపం శక్తినంతా కూడా తీసుకుని, ఒరే నలుగురు ఇక్కడే ఉంటే మన కొట్టెవరు చూసుకుంటారా అని చెప్పి ప్రాణాలు విడిచాడు. నలుగురు ఇక్కడే ఉన్నారు, మరి కొట్లో ఎవరుంటారా అని అనుకుని తన శక్తిని, ఆఖరి క్షణాల్లో మిగిలిన ప్రాణశక్తినంతా దానికి ఖర్చు పెట్టి ప్రాణాలు విడిచాడు. ఇది కేవలం మనం వినోదార్థం చెప్పుకుంటున్నది కాదు. జీవితమంతా గనక నారాయణ నామస్మరణం సరిగ్గా మనం చేయలేకపోతే, జీవితమంతా గనక మనం శివనామస్మరణం చేయలేకపోతే, చివరి క్షణంలో అటువంటి నామస్మరణ రాదు అనే మనకు చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. భరది యమన భటరు బంధు హొరడిరెందు మెట్టి మురియ కొరళిగాత్మ సేరిదాగా హరియ నామ ఉదగదో అని అంటారు పురంధరదాసులు వారు. యమభటులు వచ్చేశారు, రెక్కలు పుచ్చుకున్నారు, లాక్కెళ్తున్నారు, బయలుదేరు 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 అంటున్నారు. అయ్యా చిన్న చిన్న పనులు ఉన్నాయి పూర్తి చేసుకొస్తాము అంటే వినట్ల వాళ్ళు, వాళ్ళ ముందు అసలు అనేందుకు ధైర్యమే చాలటం లేదు. లాక్కెళ్తున్నారు, మన రెక్కలు విరిగిపోయేట్టుగా లాక్కెళ్తున్నారు. ఆ లాక్కెళ్తున్నప్పుడు వాళ్ళని చూసిన భయమో, ప్రాణాలు పోతున్నాయనే ఆత్రతో, లేకపోతే వీళ్ళు లాక్కెళ్తున్నటువంటి బాధో తెలియదు, మొత్తం మనకున్నటువంటి ప్రాణశక్తి మొత్తం కంఠంలోకి వస్తుందిట. కొరళిగా ఆత్మ సేరిదాగా గొంతులోకి వస్తోంది, కానీ ఆ గొంతులోంచి హరి అని మాత్రం రాదు. హరి నామ ఉదగదు, పొరపాటును కూడా రాదు. ప్రాణాలు హరియమంటాయి, కానీ హరి అనే నామం మాత్రం రాదు. కట్ట జన్మదల్లి హుట్టి దుష్టకర్మ మాడిరేన బిట్టు హోగు వాగ పురందర విఠలన జ్ఞాన ఒదగదో. ఒకవేళ మనం జీవితాంతం దుష్టకర్మలను చేసుకుంటూ పోతే, జీవితాంతం ఇలాంటి నిషిద్ధమైనటువంటి కర్మాచరణ చేసుకుంటూ పోతే, ఈ దేహాన్ని విడిచిపెట్టే క్షణాన ఒక హరి అని కానీ, ఒక శివ అని కానీ, నారాయణ అని కానీ, గోవింద అని కానీ నామం కూడా రాదు. ఇలాంటి పుణ్యనామమే రానప్పుడు పరమాత్మ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కడి నుంచి ఉంటుంది? ఉండటానికి వీలే లేదు. కాబట్టి ఖట్వాంగుడు అనేవాడు ఒక ఉదాహరణ, పురాణగాథ. ఆయనలాగా ఒక సాధకుడికి అయితే అవ్వచ్చు, కానీ మనలాంటి సాధకులందరూ మాత్రం ఈ క్షణం నుండే ప్రారంభించాలి. ఈ క్షణం నుండే సాధన ప్రారంభించుకుని చివరి కాలంలోనైనా సరే ఆ సాధన యొక్క ఫలితాన్ని అందుకోగలగాలి. స్థిత్వాస్యాం అంతకాలే అపి. బాల్యంలో ఆ జ్ఞానాన్ని పొందు కాదనేందుకేముంది, యౌవనంలో ఆ జ్ఞానాన్ని పొందు కాదనేందుకు లేదు, చివరి దశలోనైనా ఆ జ్ఞానాన్ని పొందు, చివరి క్షణంలోనైనా ఆ జ్ఞానాన్ని పొందు, నీకు ఆ శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుంది అని సూచన చేస్తూ పరమాత్మ ఏ దశలో ఉన్నవాళ్ళు, ఎక్కడి వాళ్ళు అక్కడ ఏ దశలో ఉన్నా సరే ప్రారంభం చేసుకోవలసిందే, ఈ జ్ఞానం యొక్క ప్రారంభాన్ని చేసుకోవలసిందే, చేసుకోక గతి లేదు. ఈ క్షణం నుండి గనక ప్రారంభం చేయకపోతే చివరి క్షణంలో అందుకోదు, అందుకోవడానికి అవకాశమే లేదు. మీరందరూ జాగ్రత్త పడండి అనే సూచన కోసం స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి అని మనకు చెప్తున్నాడు. ఇది పరమాత్మ మనల్ని భయపెట్టడానికి చేస్తున్నటువంటి సూచన కాదు. ఎవరికైనా ఈ శరీరం నుండి ప్రాణాలు పోవలసిందే, అందులో భయపడవలసింది ఏమీ లేదు, అది సహజంగా జరిగే ప్రక్రియ. కొత్త శరీరం రావలసిందే, ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి ప్రతి జీవుడు వెళ్ళవలసిందే. కానీ ఈ మధ్యకాలంలో, ఈ జన్మ మరణ మధ్యకాలంలో ఈ జన్మ మరణాలని సార్థకం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ జన్మ మరణాలను వ్యర్థం చేసుకోవద్దు. జన్మ ఎంత కష్టం, అలాగే మరణం కూడా ఎంత కష్టంగా ఉంటుంది, ఈ మధ్యకాలంలో మీకు దొరికిన అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని మీరు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి. పరమాత్మ తత్వజ్ఞానాన్ని జాగ్రత్తగా అందుకోండి. భయపడవలసిన అవసరము లేదు, భయపడితే ఆగేది కూడా కాదు.
భయపడక్కర్లేదు, ఏమీ బాధపడక్కర్లేదు, కానీ ఉన్నదాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి అనే అత్యుత్తమమైనటువంటి సూచనను పరమాత్మ ఈ శ్లోకంలో మనకు అందిస్తున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రచ్చతి అని ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో ఈ ద్వితీయాధ్యాయం పూర్తయింది. ఈ ద్వితీయాధ్యాయానికి మనం పుష్పిక లేదా అధ్యాయాంత గద్యం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ అని చెప్పుకుంటున్నాం. ఇందులో ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అనే వరకు మొదటి అధ్యాయం చివరిలో మనం వీటి ఈ పదాలకు అర్థాలు చెప్పుకున్నాం, కాబట్టి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాంఖ్యయోగ అనే పదానికి మాత్రం కొద్దిగా అర్థం చెప్పుకుంటే ఇది సరిపోతుంది. సాంఖ్యయోగ అనేది మనకు తర్వాత తర్వాత ఉండేటువంటి కొన్ని గ్రంథాలలో ఈ రెండవ అధ్యాయానికి పేరుగా తెలుస్తోంది. కొంతమంది మహానుభావులు, కొంతమంది పెద్దవారు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో పేర్లతో వ్యవహరించడం ప్రారంభించారు. ఆ పేర్లలో సాంఖ్యయోగ అని రెండవ అధ్యాయానికి పేరు పెట్టారు. సాంఖ్యయోగ అని దీనికి ఎందుకు పేరు పెట్టారు అంటే, ఈ అధ్యాయంలో పరమాత్మ సాంఖ్యతత్వాన్ని చక్కగా వివరించాడు. ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అనే శ్లోకంలో సాంఖ్య పదాన్ని ప్రయోగించాడు. సాంఖ్య పదానికి సంఖ్యయా బోధ్యతే ఇది సాంఖ్యం అని అర్థం అని వ్యుత్పత్తి. సంఖ్య అంటే సమ్యక్ ఖ్యాయతే అనయా ఇది సంఖ్య అంటే ఉపనిషత్తు అని అర్థం. ఇక్కడ సంఖ్య అంటే నంబర్ అనే అర్థం మనం చెప్పుకుంటున్నాం, అది వేరు. సంఖ్యం కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన అన్నప్పుడు సంఖ్యం అనే ఒక పదం వచ్చింది, దానికి ఏమో యుద్ధం అనే అర్థం చెప్పుకున్నాం, అది వేరు. సంఖ్య అనే ఈ శబ్దానికి ఇక్కడి శబ్దానికి ఉపనిషత్తు అని అర్థం, లేదా ఉపనిషత్తులు సంఖ్యలు. ఆ ఉపనిషత్తుల ద్వారా తెలిసేటువంటి పరమాత్మకు సాంఖ్య అని పేరు, లేదా ఉపనిషత్తుల ద్వారా తెలిసేటువంటి పరబ్రహ్మతత్వానికి సాంఖ్యం అని పేరు. ఆ సాంఖ్యాన్ని తెలిపేటువంటి అధ్యాయం కాబట్టి దీనికి సాంఖ్యయోగ అని పేరు పెట్టారు. పరమాత్మతత్వాన్ని చక్కగా తెలిపేటువంటి అధ్యాయం కాబట్టి దీనికి సాంఖ్యయోగ అని పేరు. పరమాత్మతత్వాన్ని ఈ అధ్యాయంలో ప్రత్యేకించి పరమాత్మ ఎన్నో శ్లోకాల్లో మనకు తెలియజెప్పాడు. అథ చైనం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం అనే శ్లోకంలో అంగీకరించి చెప్పినా, లేకపోతే దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత అనే శ్లోకంలో కానీ, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం అనే శ్లోకంలో కానీ, ఇలా రకరకాల శ్లోకాల్లో ఆ పరమాత్మతత్వం గురించిన చిన్న చిన్న ఉల్లేఖాలను, స్పష్టమైనటువంటి ఉల్లేఖాలను పరమాత్మ ఈ అధ్యాయంలో మనకు చూపించాడు. కాబట్టి ఈ శ్లోక ఈ అధ్యాయం సాంఖ్యయోగం అనే పేరుతో ప్రసిద్ధంగా ఉంది. అయితే సాంఖ్య అధ్యాయం అనే పేరు రావాలి కదా, సాంఖ్యయోగ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మనం దీన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. యోగ అంటే అధ్యాయ అనే ఒక అర్థం, దాంతోపాటుగా ఈ అధ్యాయంలో కేవలం సాంఖ్యాన్ని మాత్రమే కాకుండా యోగ కర్మసు కౌశలం అని యోగాన్ని కూడా కలిపి చెప్పాడు. కాబట్టి సాంఖ్యము, ఆ సాంఖ్యానికి కావలసినటువంటి యోగము, ఈ రెండింటినీ చెప్పిన అధ్యాయం కాబట్టి సాంఖ్యయోగము అనే పేరు కూడా ఈ అధ్యాయానికి మనం చెప్పుకోవచ్చు. యోగ అంటే సమతాభావనతో ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధ్యా చేసేటువంటి సత్కర్మ అనే అర్థం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఆ యోగాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా దీనికి సాంఖ్యయోగం అనే పేరు వచ్చింది అని మనం భావించవచ్చు. లేదా సాంఖ్యయోగ అన్నప్పుడు పరమాత్మతో కలిసే, పరమాత్మను చేరే
పరమాత్మను పొందే ఉపాయాలను బోధించేటువంటి అధ్యాయం. పరమాత్మను పొందేటువంటి ఉపాయాలను స్థితప్రజ్ఞ లక్షణాలుగా మనకు ఉపదేశం చేసి ఉన్నాడు కదా పరమాత్మ. అందువలన పరమాత్మను పొందేటువంటి ఉపాయాలను బోధించే అధ్యాయం అనే అర్థంలో కూడా ఈ సాంఖ్యయోగ అనే పేరు కుదురుతుంది. ఎందుకంటే యోగ అనే పదానికి వైద్య శాస్త్రంలో ఔషధుల యొక్క సంగమము లేదా ఔషధముల యొక్క కలయిక, అనేక రకాలుగా ఉండేటువంటి ఔషధులను ఔషధాలను కలిపి చేసేటువంటి ప్రక్రియ, రకరకాల తీగలు లేదా రకరకాల మూలికలు వీటన్నిటినీ తీసుకువచ్చి సమమైన పాళ్లలో జాగ్రత్తగా కలిపితే ఒక మందు తయారవుతుంది. అట్లాగే రకరకాల సాధనాలను, అదే కామనారాహిత్యం, స్థితప్రజ్ఞ లక్షణాలు అని అనుకున్నాము, వాటిల్లో కామనారాహిత్యం లేదా సుఖేషు ప్రాపంచిక సుఖేషు రాగాభావ ఇలాంటి సాధనాలన్నిటినీ తీసుకొచ్చుకుని జాగ్రత్తగా మేళవించుకుని జాగ్రత్తగా కలుపుకుని ఒక పరమాత్మతత్వాన్ని పొందేటువంటి ఉపాయాన్ని బోధించే అధ్యాయం కాబట్టి దీనికి సాంఖ్యయోగం అనే పేరు కూడా సార్థకమవుతుంది. ఇలా ఎన్ని అర్థాల్లో చెప్పుకున్నా సరే ప్రధానమైన అర్థం ఇదే. ఉపనిషత్తుల యందు బోధింపబడేటువంటి, ఉపనిషత్తుల ద్వారా మనకు తెలిసేటువంటి పరమాత్మతత్వాన్ని, ఉపాయాలను, అనువైనటువంటి సాధనాలను, వీటిని చక్కగా బోధించేటువంటి అధ్యాయం కాబట్టి దీనికి సాంఖ్యయోగ అనే పేరు వచ్చింది. ఇటువంటి సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ. ఈ సాంఖ్యయోగం అనేటువంటి ద్వితీయాధ్యాయం మనకి శ్రవణం వరకు పూర్తయింది. మనం ఈ అధ్యాయంలో పరమాత్మ మనకు ఉపదేశం చేసినటువంటి అర్థాలన్నిటినీ శ్రద్ధగా మననం చేసుకుందాం. ఈ సాధనాలన్నిటినీ జాగ్రత్తగా కొద్ది కొద్దిగా మన అనుభవంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసుకుందాం. మన సాధనలో వీటిని భాగం చేసుకుందాం. ఈ క్షణం నుండి, రేపు కాదు మరుక్షణము కాదు, ఈ క్షణం నుండి పరమాత్మను చక్కగా తెలుసుకునేందుకు మనం ఎంతో కొంత రవ్వంత ప్రయత్నం చేసి తీరాలి అనేటువంటి స్థిరమైన సంకల్పాన్ని కలిగి ఉందాం.